జియో మీట్ మొబైల్లో మరియు కంప్యూటర్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా వచ్చిన కొత్త అనువర్తనం. ఆన్లైన్ తరగతులు, ఆఫీస్ వ్యవహారాలు, తెలిసిన వారితో చాటింగ్ చేయాలన్నా ఎక్కువగా జూమ్ లేదా గూగుల్ మీట్ని వినియోగించేవారు. అయితే వీటికి ఏమాత్రం తీసిపోకుండా వర్చువల్ ప్లాట్ఫామ్తో మరియు హెచ్డి వీడియో క్వాలిటీతో 100 మంది ఒకేసారి సంభాషించుకోవచ్చు లేదా చర్చలైనా కొనసాగించుకోవచ్చు. అయితే కొన్ని వర్చువల్ ప్లాట్ఫామ్లలో టైం లిమిట్ ఉంటుంది, అప్పుడు లిమిట్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతాయి. ఒకవేళ లాగౌట్ కాకుండా కంటిన్యూ అవ్వాలి అంటే మనీ పే చేసి ఐడీస్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎన్ని గంటలైనా ఆన్లైన్లో ఉండొచ్చు, మీటింగ్స్ లేదా ఆన్లైన్ క్లాసెస్ ఆటంకం రాకుండా చూసుకోవచ్చు. అయితే జియో మీట్లో ఈ విధంగా ఉండదు. ఇందులో అన్ని సదుపాయాలు పూర్తిగా ఉచితం మరియు మొత్తం కమ్యూనికేషన్ ఎన్క్రిప్షన్ మోడ్లో కొనసాగుతుంది. కాన్ఫరెన్స్లు మాత్రమే కాదు, స్క్రీన్ షేరింగ్తో పనిని మరింత సులభం చేసుకోవచ్చు. అలాగే ఒకరి డేటాని మరొకరు క్షణాల్లో యాక్సెస్ చేయొచ్చు. బృందంగా పనిచేసే వారికి స్క్రీన్ షేరింగ్ ఎంతో ఉపయోగం. మీటింగ్లోకి ఇతరులు ప్రవేశం లేకుండా పాస్వర్డ్తో తాళం వేయచ్చు. ఇంకా చెప్పాలంటే సేఫ్ డ్రైవింగ్ మోడ్ని ఎనబుల్ చేస్తే ప్రయాణంలో ఉన్నప్పుడు వీడియోని డిసేబుల్ చేస్తుంది. యాప్గానే కాకుండా బ్రౌజర్లో కూడా జియో మీట్ని వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఎటువంటి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయవలసిన అవసరం లేదు, ప్రత్యేక లింకుతో ఆహ్వానాన్ని పంపితే చాలు. అన్ని ఓఎస్ఎస్లో యాప్ని ఇన్స్టాల్ చేయొచ్చు. క్రోమ్, ఫైర్ఫాక్స్ బ్రౌజర్లలో వెబ్ యాప్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ధన్యవాదములు.